శిఖర ప్రతిష్ట ఉత్సవానికి ఈరోజు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, అమ్మవారిని ఈ పక్కనే ఉన్నటువంటి విజయనగరంలో ఉండి ఇంతకాలం దర్శించుకోలేకపోయాం, మరి ఈరోజు అమ్మ కరుణ చేత మీ అందరి ఆహ్వానం చేత ఈరోజు దర్శించుకోవడం అనేటువంటిది చాలా సంతోషమైన విషయం. అయితే నూకాలమ్మ 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 అంటున్నాం తప్ప నూకాలమ్మ అంటే మనకు ఎవరికి తెలియదు. ఎవరైనా ఏంటి బాబు నేను భీముడు పట్టణం నూకాలమ్మ వారి చరిత్ర అంటే ఏదో మన పెద్దలు చెప్పి చెప్తాం తప్ప మూలాన్ని ఎప్పుడు చెప్పాం. నూకాలమ్మ అంటే నూకలమ్మ, ఆ కాకి దేవుడు తీస్తే నూకలమ్మ అంటే ఒకనొక సమయంలో ఈ ప్రపంచానందరికీ కరువు వచ్చింది. ఎవరు కూడా కనీసం తినడానికి మెతుకు కూడా లేదు, తాగడానికి నీరు లేదు. అలాంటప్పుడు అప్పుడు ఉండేటువంటి పండితుల సహాయంతో, అప్పుడు ఉండేటువంటి ఋగ్వేదుల యొక్క ఆధ్వర్యంలో, అప్పుడు ఉండేటువంటి క్షత్రియులు యజ్ఞం చేస్తే సాక్షాత్తు ఆ యొక్క ఆది పరాశక్తే శాకాంబరి అవతారం ఎత్తింది. శాకాంబరి అంటే కాయగూరలన్నీ కూడా తన ఒంటి మీద పుట్టించుకొని పుట్టింది. అందులో ధాన్యం కూడా ఉన్నాయి, బియ్యం. ఆ బియ్యాన్ని మనం వాడుక భాషలో నూకలు అంటాం, అర్థమలేదా? అంటే నూకాలమ్మ అంటే నూకలమ్మ అంటే మనందరికి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ అని అర్థం. అవునా? మీకు అర్థం తెలిసింది ఇప్పుడు. నూకాలమ్మ అంటే ఏంటి? నూకలమ్మ అంటే మనకు అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ నూకాలమ్మ. అంటే అమ్మవారి యొక్క దశావతారాల్లో ముఖ్యమైనటువంటిది, ప్రపంచాన్ని నడిపించేటువంటిది ఏదైనా అవతారం అంటే అది అన్నపూర్ణ అవతారం. అన్నపూర్ణ అవతారాన్ని మరొక పేరు నూకాలమ్మ అని మనం పేరు పెట్టుకున్నాం. అటువంటి నూకాలమ్మ మనందరినీ కరుణించడానికి స్థిర ప్రతిష్ట అయిపోయి ఈరోజు మన భీమిలీ పట్టణానికి సముద్రానికి దగ్గరగా సాగర తీరాలు ఇక్కడ మనకు ఉందనంటే ఈ యొక్క చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా ఇక్కడ ఉండేటువంటి తక్కువ తేజు శక్తి ఏదైతే ఉందో ఇది రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికి పనిచేస్తుంది. అది నూకాలమ్మ శక్తి. ఈరోజు మన భారతదేశంలో ఉండేటువంటి చరిత్ర కానీ, మన భారతదేశానికి ఉండేటువంటి ఔన్నత్యం కానీ, మన భారతదేశానికి ఉండేటువంటి ప్రశస్తం కానీ ఏ దేశానికి లేదు. అది ఎందుకు లేదంటే మొదటి నుంచి స్త్రీమూర్తి తత్వం నుంచి మన భారతదేశం వచ్చింది, అమ్మవారి నుంచి ఆవిర్భవించింది ఇదంతా. ఈరోజు మీరు నేను మనం అందరూ కూడా పుట్టామంటే దానికి కారణం ఒక తల్లి. ఈ తల్లులందరికీ తల్లి నూకాలమ్మ కనుక ఆమె శక్తితో మనందరం నడుస్తున్నాం. ఆమె సేవలు మనం చేసుకోవాలి. సేవలు చేసుకొని ఈరోజు మన దేశము మన ధర్మము మనకు చాలా ముఖ్యం. మన వృత్తులు ఏవైతే ఉన్నాయో ఈ వృత్తులన్నిటికీ గొప్ప వృత్తి ఏదైనా ఉందంటే మన దేశాన్ని ధర్మాన్ని సంరక్షించుకోవడం మాత్రమే. ఈరోజు మన దేవాలయం దగ్గర ఎవరో కొంతమంది కొన్ని రకాల ప్రలోభాలకు గురైపోయి ఏదో ప్రచారం చేస్తున్నారనేప్పుడు దాన్ని మనం కొంత ఆపవలసిన పని కూడా ఉండదు. ఎందుకనంటే ఎవరికి భారతదేశం అన్నం పెట్టలేని చెప్పలేదు. ఎవరికి కూడా పంచభూతాలు మన భగవంతుడే కదా, గాలి మన దేవుడే, నీరు దేవుడే, భూ దేవుడే, అందరు దేవుడే. మన దేవుడు లేని పక్కన ఉన్న వారికి మీ గాలి ఎవరు అన్నాన్ని ఎవరైనా చెప్పలేదు. అందరికీ ఆశ్రయిస్తాం, కానీ ఒకరినొకరు విమర్శించుకోవద్దని మనం ఆపేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఈరోజు అమ్మవారి యొక్క పండగ ఏదైతే ఉందో రానున్నటువంటి కొత్త అమ్మవారి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అద్వితీయమైనటువంటి గొప్ప వైభవోపేతంగా జరుగుతున్న పండగ కనుక అమ్మవారికి ఆ పండుగ ఏదైతే ఒక కరెంటు పోల్ ఉంటుందో కరెంటు పోల్ నుంచి వైర్లు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీటర్కి కరెంట్ వచ్చి ఇంట్లో మనం వాడుకుంటాం. అలాగే శిఖరం అనేటువంటిది ఆకాశాన్ని పట్టుకునే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు దూరం నుండి చూస్తే ఆకాశం పట్టుకుని ఉన్నట్టు చూడ కనిపిస్తుంది. అంటే పై నుండి ఏ దైవిక శక్తి ఆవిర్భవించాలన్నా కిందకి రావాలన్నా శిఖరం నుంచి కిందకు వస్తుంది. అందుకనే గోపురాన్ని ఎత్తుగా పెడతారు. ఆ శిఖరం లోహంతో కూడుకుని ఉంటుంది. ఆ లోహం నుండి వచ్చే గాలి ఇక్కడ పండితులు చేసేటువంటి మంత్రోచ్చారణ ఆ శిఖరానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి గాలి ఎవరైతే పిలుస్తారో అక్కడి నుంచి 100 కిలోమీటర్ల వారు అందరూ సుభిక్షంగా ఉంటారు. అది శిఖరానికి ఉండేటువంటి ప్రాశస్త్యం. ఈరోజు మనం శిఖర ప్రతిష్ఠ చేసుకుంటున్నామనంటే పైగా అమ్మవారి శక్తి భూతమైనటువంటి త్రిశూలం ఉంది దానికి. ఈ త్రిశూలం ఏంటంటే త్రిలోకాలకు, త్రిగుణాలకు, మన త్రికష్టాలకు ఇవన్నింటినీ కూడా తగ్గొట్టేటువంటి శక్తి ఆకాశానికి ఉంది. కనుక ఈ రోజు నుంచి ఎవరైతే అమ్మవారిని సేవించుకుంటారో, ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారి కష్టాలు, చీడలు, పీడలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు
మృగాలు అన్ని కూడా అమ్మవారు ఆ యొక్క త్రిశూలంతో తగ్గొట్టేస్తున్నారని అందరికి మాటిస్తున్నాను. ఈ రోజు నుంచి చక్కగా సేవ చేసుకోండి, మరి ప్రతిష్ఠ కయమవుతుంది కదా. శివుడితో కలిసి కైలాసం ఉంటారు, మనమంది పక్కనటువంటి ఊర్లకి వినిపిస్తుంది, ఎగుబడి వినిపిస్తుంది, మరి అమ్మవారికి వినిపిస్తుంది. అందువల్ల రెండు చేతులు మీదకెత్తి గట్టిగా చెప్పామనుకోండి, అమ్మవారు వశీకరణ అవుతుంది మనకి. అమ్మనైనా నా బిల్లు భక్తులు అందరూ నూకాలం గుళ్ళో పిలుస్తున్నారు, నేను వెళ్ళాలనుకొని వస్తాను అమ్మవారు చేతి తెచ్చడానికి.